Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది చంద్రబాబు చైనా కథ. అబ్బో, మహానాడులో గొప్ప తీర్మానమే. చైనా దుందుడుకు ధోరణిపై మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సరే మద్దతనిస్తాం. తెలుగుదేశం పార్టీ తాజా మహానాడులో ఒక తీర్మానం ఇది. మీరు సరిగ్గానే విన్నారు. నవ్వొచ్చిందా? నడుము విరిగి ఇప్పుడప్పుడే లేవలేని స్థితిలో ఉన్న ఓ సెమీ సబ్ రీజనల్ పార్టీ మద్దతు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అని కూడా అనిపిస్తోందా? తప్పు. ప్రతి రాజకీయ పార్టీకి జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలపై తనకంటూ ఓ లైన్ ఉండాలి. ప్రత్యేకించి చైనా అనేసరికి మనం తప్పకుండా సిపిఎం తెలుగుదేశం స్పందనను జాగ్రత్తగా గమనించాలి. సిపిఎం కథ వేరు, మరి మన చైనా బాబు సారీ చంద్రబాబు కథ ఏంటంటారా? అబ్బో, 2015 నుంచి తను దిగిపోయేదాకా తను అక్షరాల ఆంధ్రప్రదేశ్ను చైనా మిత్రదేశంలాగే మార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఏపీ అంటే ఏదో ప్రత్యేక దేశం అన్నట్లుగా చైనాకు అటాచ్ చేయడానికి నానా ప్రయత్నాలు చేశాడు. అక్కడ మోదీకి ఏమీ చేత కాలేదు కాబట్టి చంద్రబాబును ఏమీ చేయలేకపోయాడు. చివరకు ఏపీ ఓటర్లు తెలివిగా దింపేశారు. లేకపోతే ఇప్పటికే కథ మరింత ఘోరంగా ఉండేది. ఓసారి వివరంగా చెప్పుకున్నట్లయితే, వద్దొద్దు, వివరంగా చెప్పుకుంటే మళ్ళీ మనకే పిచ్చి లేచే ప్రమాదం ఉంది. సూటిగా సంక్షిప్తంగానే చెప్పుకుందాం. 2015 చైనా వైస్ మినిస్టర్ ప్లస్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత చెన్ ఫెంగ్ జియాంగ్ వచ్చాడు ఏపీకి. ఆరుగురు టీం ఘనంగా స్వాగతించి సత్కరించి చంద్రబాబు ఓ కోరిక కోరాడు. మీరు సిల్క్ రోడ్, మారిటైమ్ బెల్ట్ ఏదో కడుతున్నారు కదా, మా విశాఖపట్నాన్ని కూడా అందులో చేర్చేయండి అని. షాంఘై తరువాత అమరావతి మీ సెకండ్ సిటీ అనుకోండి, మీరు ఏది కావాలంటే అది సమకూరుస్తాను అన్నాడు. మన టీడీపీ సీసీపీ బంధం కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించాడు. వైనాట్? అలాగే అలాగే, అమరావతి అభివృద్ధి బాధ్యత మాదే, అసలు ఏపీ చైనా వేర్వేరు కాదు అన్నట్లుగా అర్జెంటుగా తలూపాడు ఆయన. అదేంటని ఆశ్చర్యపోకండి, పత్రికల్లో రికార్డ్ అయినవే. అసలు చైనా నిర్మించే వన్ బెల్ట్ వన్ రోడ్, చైనా పాకిస్తాన్ ఆర్థిక క్యారిడార్, సిల్క్ రోడ్, ముత్యాల సరం, ఇవన్నీ ఇండియా చుట్టూ బిగించే చక్ర బంధనాలు. మన రక్షణకు, మన వాణిజ్య విదేశాంగ ప్రయోజనాలకు ప్రమాద కారకాలు అని కదా మన దేశం భావిస్తోంది, వ్యతిరేకిస్తోంది, అక్కడక్కడా అడ్డుపడే ప్రయత్నం కూడా చేస్తోంది. మరి ఏపీ ఏమైనా ప్రత్యేక దేశమా? అటు పాకిస్తానోడు గద్వార్ పోర్టును రాసిచ్చినట్లు చంద్రబాబు వైజాగ్ను అమరావతిని రాసిచ్చేస్తున్నాడా అని అప్పట్లో ఎవరు అడగలేదు. వైసీపీకి జాతీయ అంతర్జాతీయ అనే పదాలు తెలియవు కాబట్టి, అలాంటి సో ఏమీ ఉండదు కాబట్టి అది మాట్లాడలేదు. నిజానికి చంద్రబాబు తన హయాంలో పలుసార్లు చైనాకు వెళ్ళొచ్చాడు, పలు ప్రాంతాలు తిరిగాడు, అనేక ఒప్పందాలు ఎడాపెడా. మచ్చుకు ఒకటి చూద్దాం. ది గ్విజో మారిటైమ్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఓ సంస్థ ఉంది. అది చైనాకు సంబంధించిన ఈ వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతానని అన్నది. చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఒప్పందాలే కుదుర్చుకుంది. అసలు ఆ గ్విజో ప్రావిన్స్ను ఏపీ ప్రభుత్వం తన సిస్టర్ సిటీగా పరిగణిస్తుందట. సోల్ సిస్టర్ అట, అంటే ఆత్మీయ సోదరి అట. అసలు చైనా నిర్మించే ముత్యాల సరం లేదా మారిటైమ్ ప్రాజెక్టే ఇండియా చుట్టూ వల. హిందూ మహాసముద్రంలో తన పెత్తనం కోసం వివిధ దేశాల పోర్ట్లకు డబ్బులు ఇస్తూ లోబరుచుకుని అవసరమైనప్పుడు వాటిని తన నేవీ స్థావరాలుగా మార్చేసి సబ్ మెరైన్లను మోహరించి ప్రపంచ అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాన్ని చేజిక్కించుకోవడం కోసం. అలాంటప్పుడు అలాంటి కంపెనీలను రమ్మంటూ ఆ ప్రాజెక్టులోకి వైజాగ్ను తీసుకోండి బ్రదర్స్ అంటూ చంద్రబాబు కోరడం ఏంటి? విశాఖ భారతదేశ రక్షణ వ్యవస్థకు చాలా కీలకమని ఈస్టర్న్ నేవీ కమాండ్ సెంటర్ అని చంద్రబాబుకు తెలుసా? అసలు ఇంకొన్ని చెప్పుకున్నట్లయితే, అది 2015 ఏప్రిల్ చంద్రబాబు ప్రభువుల వారు చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీని అభ్యర్థించారు ఓ కోరికను. ఏంటది? అయ్యా బాబు, మా రాష్ట్రంలో ఓ చైనీస్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయండి, మీ రుణం ఉంచుకోం సుమా, మీరు చెప్పినట్లు నడుచుకుంటాం, మీరు కోరింది అమలు చేస్తాం బాబు ప్లీజ్ అని వేడుకున్నాడు. చైనా పర్యటనలో భాగంగా సదరు కంపెనీ చైర్మన్ మో వెనహేన్ను కలిశాడు చంద్రబాబు. మా రాజధానిలోనూ మీ పాత్ర మీరు పోషించండి అని విజ్ఞప్తి చేశాడు. అవునవును, ఓకే ఓకే, మీ రాష్ట్రానికి విస్తారమైన సముద్ర తీరం ఉందిగా అని సదరు చైర్మన్ కూడా హామీ ఇచ్చాడు. చైనా ప్రభుత్వ కంపెనీ గజ్హౌబా గ్రూప్ కార్పొరేషన్ బాధ్యతలతోనూ భేటీ అయ్యాడు. మా నదుల అనుసంధానం, డ్యాముల నిర్మాణానికి ముందుకు రండి, నేనున్నాను కదా, అన్నీ చూసుకుంటానని చెప్పాడు. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అంతర్జాతీయ సంబంధాల శాఖ మంత్రి వాంగ్ జైరోయిని కూడా కలిశాడు. తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సీనియర్లు ఏపీకి వచ్చి చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు. సాక్ష్యాలు కావాలంటే 2015 నాటి తన చైనా పర్యటనకు సంబంధించిన అధికారిక పత్రిక ప్రకటనలో ఒకసారి చూసినట్లయితే తెలుస్తుంది. చంద్రబాబు కలలుగన్న ఈ చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీని బంగ్లాదేశ్ ఏకంగా బ్లాక్ లిస్టులో పడేసింది. ఎందుకు? ఈ విషయం కన్నా ముందు సదరు చైనా కంపెనీ కథ కాస్త చెప్పాలి.
భారత్కు పక్కలో బల్లెంగా మారిన పాకిస్తాన్ గద్వర్ పోర్టును నిర్మించింది ఈ కంపెనీయే. మన రక్షణకు పెద్ద థ్రెట్గా మారిన శ్రీలంక హంబతోట పోర్టును డెవలప్ చేసింది ఈ కంపెనీయే. ఇండియా విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే ఆ కంపెనీ మన చంద్రబాబు గారికి కావలసి వచ్చింది. ఇంకా ఏం చెప్పాలి చంద్రబాబు నిర్వాహకాల గురించి? అసలు చైనా ఏం చేస్తుంటుంది? తను మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులకు రుణాలు ఇస్తుంది. ఆ రుణాలతో ఆ పనులన్నీ దక్కించుకునేది మళ్ళీ ఆ చైనా కంపెనీలే. తర్వాత ఏం చేస్తుంది? ఆ రుణాలు చెల్లించడం లేదనే సాకు చెప్పి వాటిపై ఆధిపత్యం తీసుకుంటుంది. అవన్నీ ఇండియాకు పెనుముప్పుగా మారతాయి. ఉదాహరణ చెప్పాలా? ఇదే పాకిస్తానీ గద్వర్ పోర్టులో ఏకంగా చైనా అణు జలాంతర్గాములను మోహరించబోతోంది. శ్రీలంకలోని హంబతోట కూడా ఓ చైనా సైనిక స్థావరంగా మారబోతోంది. ఇప్పుడు ఆ కంపెనీ ఏం చేసింది? ఢాకా, సైలెత్ నగరాల నడుమ 230 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి చైనా రుణం ఇచ్చింది. దాన్ని ఇదే చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీయే నిర్మించేలా చేసింది. బంగ్లాదేశ్ అవసరాలు వాళ్ళు చెప్పినట్లు కాకుండా తాము అనుకున్నట్లుగానే పనులు స్టార్ట్ చేసింది. అంటే అంతా ప్రీ ప్లాన్. బంగ్లాదేశ్కు సాయం చేయడం కాదు ఇక్కడ పాయింట్, ఇండియాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ను తమకు అనుకూలంగా మార్చుకోవడం. గోల్ పోస్టులు మొత్తం మార్చేసింది. ఎవడో మాట్లాడకుండా ఉండడానికి బంగ్లాదేశ్ అధికారులకు భారీగా లంచాలు ఎరచూపింది. ఇప్పటికే శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్ అనుభవాలు చూసింది కదా. బంగ్లాదేశ్ కళ్ళు తెరిచింది, నిజమేంటో గుర్తించింది. వెంటనే సదరు కంపెనీని బ్లాక్ లిస్టులో పడేసింది. అన్నట్టు ఇదే కంపెనీ పారాదీప్ పోర్టు పనులు కూడా చేపట్టాల్సి ఉంది. బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి అబ్దుల్ ముహిత్ కూడా ఈ విషయాలన్నీ ధృవీకరించాడు. పోరా బాబు, నువ్వు నీ కంపెనీకి ఉదండం అని వ్యాఖ్యానించాడు. దీనిపై చైనా కిక్కురు మనడం లేదు. చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ వంటివి పేరుకు అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు, కానీ చేసేవన్నీ చైనా ప్రభుత్వం నిర్దేశించిన పనులు మాత్రమే. అదిగో అలాంటి కంపెనీలతో చంద్రబాబు ఒప్పందాలు రా రమ్మంటూ వేడుకోళ్ళు. కడపలో బ్రాహ్మణి స్టీల్స్ సంబంధ ఒప్పందాలు కేటాయింపులు గట్రా మొత్తం రద్దు చేసి పారేసిన చంద్రబాబు చైనాకు చెందిన అన్స్టీల్ను రమ్మన్నాడు. అది పెద్ద కంపెనీయే, రేపో మాపో స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోతుంది అన్నంత బిల్డప్ ఇచ్చింది యెల్లో మీడియా. అసలు ఆ కంపెనీ సరిగ్గా జీతాలే ఇవ్వలేకపోతోంది, దివాళా వైపు వెళుతోంది. దాని షేర్ వాల్యూ మైనస్ అంటూ ఏపీ మీద ప్రేమ ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో రచరచ చేశారు ఆధారాలతో. చివరకు అన్స్టీల్ రాకుండా పోయింది, అది వేరే సంగతి. 2016 ఏపీలో బ్యాంక్ ఆఫ్ చైనా కార్యకలాపాలు విస్తరించడానికి అంగీకరించిందని పెద్ద ఎత్తున వార్తలు. అది మన రిజర్వ్ బ్యాంక్ టైప్. అది ఏపీకే ఎందుకు వస్తుంది అదో ప్రశ్న. అసలు చంద్రబాబుకు చైనాకు నడుమ ఏముంది? 2015 నుంచి 2019 వరకు ఎవరైనా సరే చంద్రబాబు చైనా బంధాలపై జాగ్రత్తగా అన్ని వార్తలు సేకరించి కాస్త విశ్లేషిస్తే 10వ 12వ డాక్టరేట్లు వస్తాయి. అది చైనాబాబు కథ అన్నట్టు ఇప్పుడు అదే చంద్రబాబు ఏ భయంలో ఉన్నాడో ఏంటో కానీ చైనాపై యుద్ధం చేయడానికైనా సరే అంటూ మోదీకి అనుమతి ప్రసాదించాడు. ఇంకేముంది? ఇప్పటిదాకా చంద్రబాబు ఏమంటాడో అన్నట్టు వెనక ముందాడుతున్నాడు కదా మోదీ. ఇక చైనాను దున్నేయొచ్చు, తిరిగి లేదు. చంద్రబాబు ఏమీ అనడు. కమాన్ మోదీజీ, ఇక దూకే.